Assalamualaikum warahmatullahi wabarakatuh. Waalaikumsalam warahmatullahi wabarakatuh. ముస్తిజారు అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, తరావీ నమాజ్ ఇంట్లో ఎలా చదవాలి మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఒకవేళ ఇంట్లో ఆడవాళ్లే ఉంటే, మగపిల్లలు లేరు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు తరావీ నమాజ్ ఎలా చదవాలి రెండో విషయం. మూడో విషయం, ఆ పిల్లల వయసు బాగా చిన్నపిల్లలు అనుకోండి, భార్యాభర్తలే ఉన్నారు, వాళ్ళు ఎలా చదవాలి? ఫస్ట్ వచ్చేసి అఫ్రెండ్ తరావీ ఎలా చదవాలి, దీనికి సమాధానం ఏమంటే, ఎలాగైతే మామూలు మేము ఫరజ్ నమాజులు చదువుతామో, మామూలు నమాజ్ ఎలా చదువుతాం? అలాగే అయితే ఇందులో సూరాలు ఎన్ని రావాలి? సూరాలు రెండు వచ్చినా చాలు, లాస్ట్ రెండు సూరాలు కూడా చాలు. తరావీ నమాజ్ 20 రకాలు అయిపోద్ది. అయిపోద్ది ఎలా అంటే, ఇప్పుడు రెండు సున్నతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తరావీ చదవడం సున్నత్, 20 రకాతులు తరావీ చదవడం సున్నత్. రెండు సున్నత్ వచ్చేసి ఆ తరావీలో పూర్తి ఖురాన్ చదవడం ఇంకో సున్నత్. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఉండడం వల్ల మేము మసీదులకి వెళ్ళలేము, అక్కడ పూర్తి ఖురాన్ తరావీలో చదవలేము, కాబట్టి మనం ఇంట్లోనే మనకు ఎంత ఖురాన్ వస్తే అంత ఖురాన్ తరావీలో చదవచ్చు. చదవాలా? అయితే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు మగాళ్ళు ఉంటే ఓకే, మగాళ్ళు ఇద్దరు వెనకాతలు ఉంటారు, ఒక ఆయన ఎదురు ఉంటారు, జమాత్ చదువుకుంటారు. ఒక్కొక్క ప్రదేశంలో ఆడవాళ్లే ఉంటారు. ఇప్పుడు అవును, ఇప్పుడు ఈ సంవత్సరమే అని కాదు, లాక్డౌన్ కు ముందు కూడా ఆడవాళ్ళు మసీదులకు రారు, కాబట్టి వాళ్ళు మామూలు ఎలాగైతే ఇన్ఫరాది అంటే ఒక్కొక్కరు మామూలు సింగిల్ గా ఎలాగైతే చదువుకుంటారో సేమ్ మామూలుగా మన ఇళ్లలో ముందు నుంచి కూడా ఆడవాళ్ళు ఏమి జమాత్ చేసి నమాజ్ చదవరు, తరావీకి జమాత్ చేయరు, మామూలుగానే చదువుకుంటారు. రెండు రెండు రకాతులు చేసి 20 రకాతులు చదవాల. ప్రతి రకాలతో కూడా సూర ఫాతిహాతో పాటు వేరే ఇంకో ఒక సూర జమ్ సూర ఏదో ఒకటి చదవాల. ఇప్పుడు నాలుగు వచ్చే వాళ్ళు ఆ నాలుగు సూరాలనే 20 రకాతులు మొత్తం తిప్పి తిప్పి చదవచ్చు. రెండే సూరాలు వస్తాయంటే ఆ రెండు సూరాల నుంచి కూడా 20 రకాతులు తిప్పి తిప్పి చదవచ్చు. ఓకే, ఆడవాళ్ళు మాత్రం వేరుగా ఒంటరిగా చదువుకోవాలా? చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. సింగిల్ సింగిల్ గా? ఓకే, సింగిల్ సింగిల్ గా చదువుకోవాలి. అవును అవును. భర్త వెనకాతలు చదువుకోవడం అంటే? భర్త వెనకాల చదువుకోవడం అంటే కూడా సరిపోదు, చదవచ్చు. భర్త చదివిస్తాడు, భార్య వెనకాల నిలబడి వింటుంది. ఓకే 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 ఓకే. సరే ముస్తా, ఇందులో పిల్లల వయసు ఎలాగా అంటే, ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 7 సంవత్సరాలు నిలబట్టచ్చు అన్న కథలో? అవును, చిన్న పిల్లలు ఉంటారు, బాగా నిలబడచ్చు, పర్వాలేదా? అదే హదీస్ ఉంది కదా, ప్రవక్త గారు చెప్తారు ఆ పిల్లల్ని వెనకాతలు నిలబెట్టండి అంటారు కదా, దానికోసం అది వెనకాతలు నిలబడితే అట్లా ఏ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అని కూడా అడిగారు నన్ను. అది చెప్పినా కూడా ఎన్ని సంవత్సరాలు ప్రజలు అడిగారు పాపం, దానికోసం మీతో క్లారిటీ చేస్తున్నాను. 7 సంవత్సరాలు అన్న ఉండాలి, అంటే దానికన్నా చిన్న వయసున్న పిల్లలకి వాళ్ళకి తెలివి ఉండదు, కాబట్టి వాళ్ళు మొత్తము నమాజ్ వాళ్ళు కూడా చేయరు, మనల్ని కూడా చేయనివారు. దానికోసం అంతే, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సరిపోద్ది తరావీ నమాజ్. సరిపోద్ది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్షాల్లా మాకు వాట్సాప్ చేయమని చెప్పండి, ఎవరన్నా గానీ ఇన్షాల్లా మేము వాళ్ళకి వివరిస్తాం ఇన్షాల్లా. సరే ముస్తా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. సోదరులారా, సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, ఎవరికైనా సూరాలు రాకపోతే మన వాట్సాప్ నెంబర్ 9642383498కి మెసేజ్ పెట్టండి, ఒక ఆడియో మెసేజ్, అఫ్రోజ్ భాయ్ నమాజ్లో చదివే సూరాలు పంపమని చెప్పి నేను పంపుతాను ఇన్షాల్లా. రెండో విషయం ఏమిటంటే, మనం నమాజులు ఏవైతే సూరాలు చదువుతామో ఆ సూరాలని ఒక పద్ధతిగా లైన్గా చదవాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఇన్నాతోనే చదివారనుకోండి, మొదటి రకాతులో రెండో రకాతులో కుల్ హువల్లాహు అహద్ చదవాలి, మూడు రకాతులు కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, నాలుగు రకాతులు కుల్ ఔజు బిరబ్బిన్ నాస్, అలాగనమాట. తర్వాత మూడో విషయం ఏమిటంటే, రేపు మా గురువు గారు ముఫ్తీ అసద్ కాస్మీ సాబ్ గారిది 7:30కి లైవ్ బయాన్ ఉంది మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్లో. ప్రతి ఒక్క ఉర్దూ వచ్చినటువంటి సహోదరుడు కూడా ఈ యొక్క ప్రసంగాన్ని వినండి, అలాగే ఈ విషయాన్ని ఇతరులకు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.